ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన మూలిక గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇదే అడ్డసరం. మన ఊళ్ళల్లో, మన గ్రామాల్లో ప్రముఖంగా కనిపించేటువంటి అడ్డసరం వర్ణించటానికి వీలులేని ఘనమైనటువంటి ఔషధం అండి. దీన్ని అందుకే వైద్యమాత అంటారు. అనాదిగా దీన్ని దీర్ఘకాలికమైనటువంటి శ్వాస రోగాలకి ఉపయోగించడం అనేది వైద్య సాంప్రదాయంగా ఉండేది. అయితే ఈ చెట్టుని అనేక విధాలుగా పరిశీలించినటువంటి మన ప్రాచీన వైద్య శాస్త్రవేత్తలు అనేక ఇతర రోగాలకు కూడా ఇది తిరుగులేని విధంగా పనిచేస్తుంది అని నిరూపించారు. దీని ఆకులు, దీని పూలు, దీని కాడలు, వేర్లు, ఇలాగ సర్వాంగాలు కూడా ఉపయోగపడేవే. ఈ చెట్టు గురించి తెలుసుకున్న ప్రతి వాళ్ళు కూడా గ్రామంలో ఉండాలి, అలాగే ఊళ్ళలో ఉండాలి. ఉంటే ఇక ఆ ఊరు, ఆ గ్రామం ఇది రోగరహితంగా ఉంటుంది. అంటే దీంతో అనేక రోగాలను తరిమి కొట్టచ్చు. అయితే ఈ మధ్యకాలంలో అన్ఫార్చునేట్గా దీని గురించి తెలుసుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఇప్పటికైనా కానీ మనం ప్రతి ఒక్కళ్ళం కూడా దీని గురించి తెలుసుకుందాం, దీని ఉపయోగాలను ఉపయోగించుకుందాం. దీన్ని గురించి తెలుసుకోబోయే ముందు అసలు ఈ అడ్డసరానికి కొన్ని పేర్లు ఉన్నాయి, దీన్ని తెలుసుకోవాలి. సంస్కృతంలో వాసాక అంటారు, అలాగే వైద్యమాత అంటారు, అలాగే అటరుష అనే పేరు కూడా ఉంది. హిందీలో అయితే అడూస అంటారు, అలాగే విసోంట అని అంటారు. ఇక తెలుగులో మీకు తెలిసింది అడ్డసరం. లాటిన్లో అడతొడ వాసిక అనే పేరుంది, అలాగే జస్టిక అడతొడ అనే పేరు కూడా ఉంది. ఈ అడ్డసరం రూపగుణ ప్రభావాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దీని వేర్లు, ఆకులు ఇవి చేదుగా ఉంటాయి, అందుకే కఫాన్ని కలిగిస్తాయి. ఇవి శరీరం లోపల ఉండేటువంటి వాత, పిత్త, కఫ సంబంధమైనటువంటి సర్వవ్యాధుల్ని సంహారం చేయగలుగుతాయి. ముఖ్యంగా పైత్యం, అలాగే శీత పైత్యం అంటే దద్దుర్లు, అలాగే రక్త పైత్యం అంటే వాంతులు రూపంలో రక్తం అవ్వటం, అలాగే శ్లేష్మం, దగ్గు, ఇంకా మేహం, క్షయరోగం, కుష్ఠరోగం ఇలాంటి అనేక వ్యాధులకి ఈ చెట్టు చర్మగీతం పాడుతుంది. దీంతో తయారు చేసుకోగలిగేటువంటి ఔషధాలను వరుసగా తెలుసుకుందాం. కొంతమందికి రక్తహీనత ఉంటుంది, ఆయుర్వేదంలో దీన్ని పాండు రోగం అంటారు. దీంట్లో ఈ అడ్డసరం చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ అడ్డసరం ఆకులు 10 గ్రాములు, అలాగే ధనియాలు 10 గ్రాములు, కరక్కాయ బెరడు 10 గ్రాములు కలిపి నలగొట్టి 1/2 లీటరు మంచినీళ్ళకి వేయండి. రాత్రి నుంచి ఉదయం దాకా నానబెట్టండి, ఉదయం వడపోసుకోండి. ఆ నీటిలో 1 చెంచా కండ చక్కెర పొడి కలపండి. ఎంప్టీ స్టమక్ మీద అంటే పరిగడపను తాగుతూ ఉండండి. దీంతో ఇలా క్రమంగా చేస్తూ ఉంటే ఈ రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు. అంటే పాండు రోగం దీంతో తగ్గుతుంది. ఇక కొంతమందికి బగందరం అంటే ఫిష్లై నానో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనికి కూడా ఈ అడ్డసరం ఆకుతో 1 చక్కటి చికిత్స ఉంది. అడ్డసరం ఆకుని మెత్తగా నూరండి, బిళ్ళలాగా చేయండి. దానిపైన కొంచెం సైంధవ లవణం, తెల్లటి పొడిది, దీన్ని జల్లి దాన్ని ఆసనం పక్కన పుట్టినటువంటి ఈ బగందరం అంటే ఈ లూటి పైన కట్టుకట్టుకుంటూ ఉండండి. దీంతో ఈ ఫిష్లై నానో అనే సమస్య అంటే బగందరం మాడిపోతుంది. ఇక కామెర్లు, జాండిస్, ఇది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇలాంటప్పుడు అడ్డసరం ఆకుతో 1 చక్కటి చికిత్స ఉంది. అడ్డసరం ఆకుని కడిగి దంచి రసం తీయండి. ఇలాగ అడ్డసరం ఆకుని దంచి తీసిన రసం 15 గ్రాములు అంటే 15 మిల్లీలీటర్ అంటే 1 టేబుల్ స్పూన్, అలాగే మంచి పట్టు తేనె 20 గ్రాములు రెండింటికి కలపండి. 1 మోతాదు ఇది ఇలాగ 3 పూట్ల తీసుకుంటూ ఉండాలి. దీంతో ఏ విధమైన కామెర్ల వ్యాధి అయినా సరే 7 నుంచి 10 రోజులలో తగ్గిపోతుంది. ఇక ఉబ్బసం, ఆస్మా, ఇది ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఈ పొల్యూషను ఇలాంటి వాటి వల్ల ఈ మధ్య ఇది ఎక్కువ అవుతుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఈ అడ్డసరం దీని ఆకులు, అలాగే వేర్లు, పైన ఉండేటువంటి బెరడు ఈ రెండింటినీ కలిపి పొడి కొట్టాలి, నిల్వ ఉంచుకోండి. ఈ పొడిని ఈ పొగ దాగేటటువంటి చిరుగు గొట్టాలు ఉంటాయే హుక్కా పైప్స్, వీటిలో పోసి అంటించి ఆ పొగ పీలుస్తూ ఉండాలి. దీంతో క్రమంగా ఉబ్బసం హరించిపోతుంది. ఇక ఈ అడ్డసరంతో చక్కటి కేశ సౌందర్యాన్ని సాధించవచ్చు, అందాల వెంట్రుకలు మీ సొంతం అవుతాయి. అడ్డసరం ఆకుల్ని దంచి తీసిన రసం 1-2 లీటర్లు, త్రిఫలాలు దీన్ని దంచి తీసినటువంటి రసం 1/4 కేజీ, అలాగే నువ్వుల నూనె 2 కేజీలు కలిపి చిన్న మంట పైన ఈ పదార్థాలన్నీ ఎగిరిపోయే వరకు, నూనె మిగిలే వరకు మరిగించండి. తర్వాత దించి చల్లార్చి గాజు సీసాలో నిల్వ చేసుకోండి ఈ నూనెని. ఈ తలాన్ని రోజు తలకి రాసుకుంటూ ఉంటే మెదడుకి బలం కలుగుతుంది. అంతేకాదు దీనివల్ల ఈ చుండు తగ్గుతుంది. తలలో తయారయ్యేటువంటి పుండ్లు, గుల్లలు, దురదలు ఇవన్నీ తగ్గిపోయి క్రమంగా
తెల్ల వెంట్రుకలు కూడా నల్లగా మారటం మొదలు పెడతాయి. టోటల్గా ఈ కేసు సౌందర్యం మీ సొంతం అవుతుంది. ఇక క్షయదగ్గు, ట్యూబర్క్లోసిస్, ఈ మధ్య డ్రగ్ రెసిస్టెంట్ టీబీ బాగా ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంది. ఇలాంటప్పుడు ఈ క్షయదగ్గు, మొండి దగ్గు తగ్గడానికి ఈ అడసరంతో ఒక చక్కెర చిక్కిచ్చి ఉంది. అడసరం ఆకు రసం 20 గ్రాములు, తేనె 5 గ్రాములు, ఇలా కలపండి. ఒక మోతాదు ఇది, ఇలా ఒక మోతాదుగా 2 పూట్ల రోజు సేవిస్తూ ఉంటే క్రమంగా క్షయ దగ్గు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇక కొంతమందికి శ్లేష్మ రోగాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, కఫ సంబంధమైనవి. ఇలాంటప్పుడు ఈ అడసరంతో ఒక చక్కెర చిక్కిచ్చి ఉంది. అడసరపు ఆకు రసం 20 గ్రాములు, అల్లం రసం 20 గ్రాములు కలిపి 2 పూట్ల 3 రోజుల పాటు తాగుతూ ఉంటే గొంతులో అడ్డుపడే కఫం అంతా కరిగిపోతుంది. అంటే ఈ పోస్ట్ నేషనల్ డిశ్చార్జ్ క్లియర్ అవుతుంది, శ్లేష్మ సమస్య తగ్గుతుంది. ఇక దురదలు, ఇది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇలాంటి దురదలకి కూడా అడ్డసరంతో ఒక చక్కటి చికిత్స ఉంది. అడ్డసరం ఆకు పసుపు సమంగా తీసుకోండి, తగినంత గోమూత్రంతో కలిపి మెత్తగా నూరండి. దురదల పైన పూసి మలాంలాగా అది ఆరిపోయిన తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి. దీంతో దురదలు, దద్దుర్లు ఖచ్చితంగా తగ్గిపోతాయి. ఇక ఈ క్రానిక్ కాఫ్ చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి అన్ని రకాల దగ్గులకి కూడా అడ్డసరం ఉపయోగపడుతుంది. అడ్డసరం ఒక రసం 5 గ్రాములు, అలాగే తులసి ఆకు రసం 5 గ్రాములు, అలాగే తేనె 5 గ్రాములు కలిపి 2 పూట్ల సేవిస్తూ ఉండండి. ఏ రకమైన దగ్గు అయినా సరే నిశ్చయంగా ఎగిరిపోతుంది. ఇక అసలు అనేక రోగాలకి అడ్డసరంతో ఒక చక్కటి లేహ్యం తయారు చేసుకోవచ్చు. దీని తయారీ విధానం తెలుసుకుందాం. 1 కేజీ అడ్డసరం ఆకుల్ని కొంచెం నలగొట్టి 8 కేజీల మంచినీళ్ళకి వేయండి. 2 కేజీల కషాయం మిగిలేంత వరకు మరిగించండి, దించండి, వడపోసుకోండి. ఈ కషాయంలో పటికి బెల్లం పొడి 1 కేజీ కలపండి, అలాగే కరక్కాయ బెరడు పొడి 640 గ్రాములు కలపండి. చిన్న మంట పైన వండండి. అప్పుడు ఆ పదార్థం గడ్డ కడుతూ పాకానికి వస్తూ ఉంటుంది. అలా పాకానికి వచ్చిన తర్వాత అందులో తవాక్షీరి పొడి 40 గ్రాములు, దాల్చిన చెక్క పొడి 10 గ్రాములు, పిప్పళ్ళ పొడి 20 గ్రాములు, ఆకుపత్రి పొడి 10 గ్రాములు, యాలకుల పొడి 10 గ్రాములు, నాగకేశరాల పొడి 10 గ్రాములు వేయండి. బాగా కలిగి తిప్పండి. పాత్రను దించి చల్లారిన తర్వాత అందులో తేనె 80 గ్రాములు కలపండి. అంతే, మీకు అద్భుతమైన అడ్డసరం లేహ్యం తయారవుతుంది. దీన్ని పూటకి 5 గ్రాములు మోతాదుగా 2 పూట్ల తిని 1 కప్పు ఆవు పాలు తాగుతూ ఉండాలి. దీంతో పిల్లల్లో వచ్చేటటువంటి కోరింత దగ్గులు, అలాగే పిల్లల్లో పెద్దల్లో ఇబ్బంది పెట్టేటువంటి మలబద్ధకం, అతిదప్పిక, కడుపు పొంగటం, అలాగే క్షయరోగం, అలాగే ఉబ్బసరోగం, దగ్గు, ఇంకా పడిసె భారం, గుండె బలహీనత, ఇలాంటి అన్నీ కూడా తగ్గిపోతాయి. టోటల్గా సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఇక కొంతమందికి రక్తపిత్తం ఇబ్బంది పెడుతూ ఉంటుంది, రక్తం పడుతూ ఉంటుంది. దీంట్లో ఈ అడ్డసరం అద్భుతంగా పనిచేస్తుంది. దగ్గితే నోటి వెంట రక్తం పడుతూ చాలా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటుంది. ఆయుర్వేదంలో రక్తపిత్తం అంటారు. ఈ సమస్యకి అడ్డసరం ఆకు రసం 20 గ్రాములు, కండ చక్కెర పొడి 10 గ్రాములు, తేనె 5 గ్రాములు కలిపి పూటకు 1 మోతాదుగా 2 పూట్ల సేవిస్తూ ఉండాలి. రక్తం పట్టడం అనేటటువంటి సమస్య వెంటనే ఆగిపోతుంది. ఇక మొండి ఉబ్బసం కొంతమందికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి అడ్డసరంతో ఒక చక్కటి ఔషధం ఉంది. అడ్డసరం ఆకు రసం 10 గ్రాములు, అలాగే వాకుడు పళ్ళ రసం 10 గ్రాములు, ఉత్తరేణి ఆకు రసం 10 గ్రాములు, తేనె 20 గ్రాములు కలిపి రోజు పరగడుపున సేవిస్తూ ఉండాలి. ఇదే రసాన్ని తేనె కలపకుండా సాయంత్రం పూట సేవిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే ఎంత మొండి ఉబ్బస రోగం అయినా సరే నిశ్చయంగా 40 రోజుల్లో తగ్గుతుంది. ఇక కొంతమందికి శరీరంలో వివిధ మార్గాల ద్వారా రక్తం పడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? అడసరం ఆకులను దంచి తీసినటువంటి రసం ఒక పాత్రలో పోసి పొయ్యి మీద పెట్టి చిన్న మంట పైన మరిగిస్తూ ఉంటే రసం విరుగుతుంది. విరిగిన తర్వాత దించి వడపోసి దాన్ని 50 గ్రాముల మోతాదుగా లోపలికి సేవిస్తూ ఉండాలి. దీంతో ఎటువంటి రక్త ప్రవాహం అయినా నిశ్చయంగా తగ్గుతుంది. చూసారా, ఇలాగా ఏమాత్రం ప్రత్యేకత లేనట్టు కనిపించేటటువంటి ఈ అడ్డసరం, ఈ వాస మొక్కలో ఇన్ని గొప్ప శక్తులు ఉన్నాయి. అందుకే ఆయుర్వేదంలో రక్తపిత్తంతో కానీ, అంటే రక్తస్రావాలు ఇలాంటి వాటితో కానీ, ఇతర దగ్గులు ఇలాంటి వాటితో కానీ, క్షయవ్యాధి ఇలాంటి వాటితో కానీ బాధపడేటువంటి వ్యక్తి ప్రాణభయంతో బాధపడాల్సిన పని లేదు.
ఎందుకంటే ఈ అడ్డసరం ఉన్నంతకాలం ప్రాణహాని ఉండదు అంటుంది ఆయుర్వేదం. ఇంత గొప్ప మూలిక ఈ అడ్డసరం. ఇలాంటి మరొక మూలిక గురించి, దాని ఉపయోగాల గురించి తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం